स्टार्ट कैमरा, साइलेंस, एक्शन। ये वें दक्का दिगाल गा ना ఈ కష్టకాలంలో పిల్లలకి తిండి కూడా పెట్టలేకపోతున్నాను. మా ఆయనకి ఉద్యోగం కూడా పోయింది. బాధపడకక్క, మనకు మంచి రోజులు వచ్చాయి. మన జగనన్న మనలాంటి ఆడవాళ్ళ కోసం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తీసుకొచ్చారు. అవునా సీత? అయితే మన కష్టాలను పోగొట్టడానికి, మన ఆడవాళ్ళ కన్నీళ్లను తుడవడానికి ఆ రాజన్న బిడ్డ జగనన్న చేయూత పథకాన్ని తీసుకొచ్చాడన్నమాట. చాలా అద్భుతమైన యాడ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న చేయూత పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆడపడుచులన్న, వాళ్ళ కష్టాలన్న మీకు ఎంత గౌరవమో ఈ యాడ్ చూస్తే అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు ఆడపడుచులు కన్నీరు తుడిచేదానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇటువంటి అద్భుతమైన యాడ్లు తీయడంలో మనం చాలా అద్భుతంగా నైపుణ్యం పొంది ఉండాలి. ఈరోజు మీరు తీసిన యాడ్ చూస్తుంటే నాకే కంటమట నీళ్ళు ఆగట్లేదు. మరి ఇక రేపు నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆడపడుచుల పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ, ఆడపడుచులందరికీ ఒక మాట చెప్పబోతున్నానమ్మా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి మీకు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో తన మేనిఫెస్టో ప్రకారం 45 ఏళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మినారిటీ మహిళలందరికీ కూడా నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మీకు పెన్షన్ ఇస్తాను, మీ కష్టాలు తీరుస్తాను, మీ కన్నీరు తుడుస్తానని ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాట ఇచ్చారో ఆయన ఇచ్చిన మాటను తప్పి మడమ తిప్పి ఈరోజు ఏమి చేయాలో తెలియక సంవత్సరంన్నర కాలంగా మీరు కష్టాల్లో ఉంటే మీ గురించి పట్టించుకోకుండా ఈరోజు 2 ఆడపడుచులను పెట్టి లక్షల రూపాయలు ఖర్చు చేసి మీ అందరి కంటనీరు తుడిచేదానికి ఈరోజు ఒక అద్భుతమైన యాడ్ని తయారు చేశారమ్మా. జగనన్న చేయూత పథకం ఈ యాడ్ని చూస్తే నాకే కన్నీరు ఆగట్లేదు. రేపు నుంచి మీరు కూడా సాక్షి టీవీ ఛానల్స్ ముందు కూర్చోండి. రేపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి ఛానల్లో రేపు పొద్దున్న నుంచి ఈ యాడ్ ప్రసారం అవుతుంది. దీన్ని చూసి మీ కష్టాలు మర్చిపోండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ ఒక్క మాట చెప్తానమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇవ్వటమే తప్ప అవి నెరవేర్చరు. నమ్మించి మోసం చేయటమే తప్ప ఈరోజు మీ నమ్మకాలను నిలబెట్టరు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మర్చిపోండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీ కష్టంతో మీరు బ్రతకండి. ఆయన హామీ ఇచ్చాడనగానే మనం కళ్ళు అప్పగించి చూసినంత మాత్రాన అతను మనకి ఏమీ చెయ్యడు. ఎందుకంటే ఇప్పటికే సంవత్సరాల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కు తినిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. పెన్షన్ పెంచుతాను 250 రూపాయలు అని చెప్పారు, ఈ రోజు వరకు ఆ 250 రూపాయలు కూడా పెరగలేదు. ఇక మనకి ఈ చేయూత పథకం అని చెప్పేసి మనల్ని మోసం చేయడం తప్ప మరి ఏదీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇస్తానన్న మాట కూడా తప్పారు కాబట్టి ఇది కూడా తప్పుతారు. ఇందులో కూడా ఇచ్చేది ఏమీ లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మమాకండి, మీ జీవితాలు నాశనం చేసుకోమాకండి అన్న మాట ఇవ్వటమే తప్ప దాన్ని నెరవేర్చేది లేదు. ఆయన మాట తప్పుతాడు, మడమ తిప్పుతాడు, అదే ఆయన నైజం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రేపు నుంచి సాక్షి ఛానల్లో ప్రసారమయ్యే ఈ యాడ్ని చూసి మీ కంటనీరుని మీరే తుడుచుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.